కేంద్రం మీద కేంద్రం మీద యుద్ధం అంటాడు విభజన హామీలు అంటాడు బీజేపీని కేంద్రం మాకు ఏమి లేదని టార్గెట్ చేస్తాడు దాని ద్వారా ఏమైనా సస్టైన్ అయ్యే అవకాశం లేదంటారా ఎవరు నమ్మాలా ఎవరు నమ్మాలా ఇప్పుడు నీ బలం ఎక్కడా తెలంగాణ సమాజం నీ బలం ఎక్కడుంది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నీ నాలుగు కోట్ల ప్రజలు నిన్ను నమ్మలేనటువంటి పరిస్థితి ఉంటే నిన్ను నమ్మలేని స్థితిలో ఉంటే నువ్వు యుద్ధం ప్రకటిస్తా నువ్వు అది అనుబాబులు వేస్తా ఆటం బాంబులేస్తా అని అంటే నీ అనుబాంబులు నీ ఆటం నీ అది దీపావళి బాంబులు అని తుస్తు బాంబులు అని తెలియదా ఇప్పుడు ఎవరు నమ్ముతాడు ఇప్పుడు ఎరిగిందండి మొన్న బెంగాల్ ఎలక్షన్లో మమతా బెనర్జీ స్ట్రెచర్ మీద పోయింది అంత ముందు జగన్మోహన్ రెడ్డి కోడికత్త వ్యవహారం నడిచింది రేపు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇదే పీకే లైన్లో మీదనే ప్రచారం చేస్తాడు కేసీఆర్ ఇట్లాంటి డ్రామాలు ఏం వర్కౌట్ అయ్యే అవకాశం లేదా తెలంగాణలో ఇప్పుడు ఈ డ్రా నేను అందుకనే చెప్తున్నా ఈ డ్రామాలు ఏవి పనిచేయవు ఒక్కటే ఒక్కటి పనిచేసేది ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ఇచ్చినటువంటి హామీ దళిత ముఖ్యమంత్రి ఏదైతుందో అది ఇస్తే తప్ప నువ్వు కాలు ఇరగొట్టుకో చేతులు ఇరగొట్టుకో ఇప్పుడు ఈ ముడ్డిగొట్టుకోవడం మూతు కాలు ఇరగొట్టుకోవడం అనేది ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఈయన బొక్కాబోర్ల పడి టీడీపీతో పోయి పరువు పోగొట్టుకున్న తర్వాత జయశంకర్ ఆ తుక్లక్ రోడ్లో నెంబర్ కోటి అనుకుంటుంది అక్కడ ఉండి వీళ్ళందరూ ఆడ ఉండి వంటకాలు చేసినప్పుడు కూడా బాత్రూంలో పోతే ఇదే కేసీఆర్కి బొక్క తిరిగిందని అన్నారు సింపతి వచ్చిందా ఈ ముడి బొక్కలు కాళ్ళవ బొక్కలు లేకపోతే నడుములు ఇరుగుడు ఇవన్నీ పనిచేయవు అయిపోయింది ఆ దశ ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతారు ఇప్పుడు నేను కూడా నేను పది సార్లు ఇప్పుడు ఇండియా తోడు ఇన్యాయన తోడు వంద సార్లు తప్పులు చేసి నోటొక్కసారిని మంచి చేసిన అంటే ఎవరిని నమ్మడు నన్ను కూడా నమ్మరు మిమ్మల్ని నమ్ముతారు ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్మరు తెలంగాణ సమాజం కానీ భారత ప్రజలు కానీ నమ్మేకాడికి నమ్ముతారు సో మీ అంచనా ఏంటి ఇప్పుడు కేసీఆర్ ఏ ఎజెండాతో ముందుకెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారు అంటే ఆయన ఆయనని దగ్గరగా చూసిన వ్యక్తులుగా మీరు ఆయన ఇప్పుడు ఏ జెండాతో పోడు మీరు చూడండి ఇప్పుడు ఢిల్లీ వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన పెద్దగా ఆయన పెద్దగా బీజేపీకి వ్యతిరేకంగా గంభీర ప్రకటన చేసేది ఏముండదు ఇప్పుడు చేయడా ఏముండదు ఇక ఏదో మామూలు రొటీన్గా ఏది విభజన హామీలు ఇవండనో లేకపోతే మనకు రావాల్సిన ఫలానది పలానది పెండింగ్ ఉన్నది అవి చేయండి లేకపోతే ఇంకోటి అండి ఇంకోటి ఆ భాషలో ఏమైనా మాట్లాడతాడేమో కానీ అంటే పరిపాలన పరమే విషయాలు ఏమైనా మాట్లాడతాడు కానీ తోంకితే మైకిత్తే ఉన్నాయి కదా భాషలు ఇది బద్దలు అది ఏమి లేదు అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఏం లేదు మిగిలిన ఏం లేవు ఇప్పుడు ఉన్న కాడికి అన్ని పోయినాయి ఇప్పుడు ఆయన ఆయన బాధ అంతా కూడా కేసులు పెట్టొద్దు నన్ను మా కుటుంబాన్ని కాపాడండి అన్నదే కనిపిస్తా ఉంది ప్రధానంగా దాని నుంచి ఏమైనా బయట పడేస్తారా ఇల్లు మరి పడేస్తారు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సమస్య ఏంది ఇప్పుడు యుద్ధంలో యుద్ధంలో ఎప్పుడు కూడా నా అంతట నేను ఇప్పుడు మన క్రికెట్ లో చూస్తాం కదా వానికి వాడు డిక్లేర్ చేసుకున్నాడు అనుకో వానికి వాడే వద్దు ఆడే వద్దు అని వాడికి వాడే డిక్లేర్ చేసుకుంటే ఇంకేముంటది కేసీఆర్ డిసైడ్ అయిపోయినట్టు నా పని అయిపోయింది క్లోజ్ ప్యాకప్ అని అంతే ఏం లేదు ఇక కేసులు పెట్టొద్దు ఆస్తులు కాపాడుకోవాలి అంతే ఇంకా అంత తప్ప ఇప్పుడు మనం ఢిల్లీలో పోయి ఆయన ఇంకో ఏదో ఈ ఫ్రెంట్ ఆ ఫ్రెంట్ ఫ్రెంట్ లేవు టెంట్ లేవు అటువంటి ఏం లేవు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు టెంట్లు అంటే ఫ్రెంట్లు అంటే ఆయన వచ్చి పెద్ద ఏదో చేసే అంత పరిస్థితి లేదు భారతదేశంలో భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక ఐదేళ్ల తర్వాత ఒక ఐదేళ్ళ తర్వాత ఏం మనం ఇంక పరిస్థితి ఎప్పటికి ఇట్లనే ఉండదు ఇప్పుడున్నటువంటి ఈ ఈ ఇటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు ఓ మనం చూస్తాం ఇందిరాగాంధీ మనం ఎన్నెన్నో చేసినాయి అన్నీ చూసినాం ప్రకటించిన ప్రకటిత ఎమర్జెన్సీలను చూసినాం అప్రకటిత ఎమర్జెన్సీలను చూసినాం ఇవన్నీ ఏముండవు ఇవ్వాలన్న పరిస్థితి కూడా బీజేపీ పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని ఏముండదు కానీ ఎప్పుడు కూడా అందరికీ పెద్దలు చెప్తారు దీనికి ఏ మార్క్స్ అవసరం లేదు ఏ అంబేద్కర్ అవసరం లేదు ఏ గాంధీ అవసరం లేదు అయ్యా బిడ్డ పదును చూసి ఇత్తనం పెట్టు అదును చూసి దెబ్బగొట్టమంటారు ఇవాళ కేసీఆర్ అదును చూసి కొట్టగలిగే పరిస్థితి లేదు కేసీఆర్ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల కూటములుగా ఉన్నటువంటి అది స్టాలిన్ తీసుకోండి మమతాని తీసుకోండి అఖిలేష్ యాదవ్ని తీసుకోండి లేకపోతే ఇంకా ఇంకా ఏది మనం సరే బిజు పట్న పట్నాయక్ అయితే ఏం చేస్తలేడు అనుకో కేజ్రీవాల్ కూడా అంత పెద్దగా ఏం లేదు ఆయన పని పనేది ఆయన చేసుకుంటుండు కానీ ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటిది లేదు అయితే ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్పుడు వస్తుంది అందుకనే కానీ అప్పటిదాకా అప్పటిదాకా ఈయనకు ఓపిక లేదు ఇప్పుడు మేము అప్పుడు కూడా చూసినాం నైన్టీ నైన్లో నైంటీ టూ థౌజండ్ వన్ దాకా ఓపిక పట్టాను అప్పుడు నేను మేమేమో సెకండ్ ఫ్లోర్లో ఉండేది నేను కేసీఆర్ కింద ఎమ్మెల్యేలు మంత్రులు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి దేవేందర్ గౌడ్ లాంటిలో లేకపోతే ఇంకా ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కింద కూర్చుంటే మేమిద్దరం పైన కూర్చొని ఐదారు గంటలు వాళ్ళ కింద మేము పైన మేము ఏదో పెద్ద పొడుస్తున్నాము ఏదో చేస్తున్నాం అన్నట్టు మేము బిజీ అన్నట్టు మేము కలవపేది కానీ ఇవాళ ఇవాళ ఆయన పరిస్థితి ఏంటిది ఆయన కాన దేక్కుంటూ ముఖాలతోటో ముడ్డితోటో లేకపోతే డబ్బుల సంచులతోటో దేక్కుంటూ పోయినా దేకే పరిస్థితి లేదు ఆ రోజు పరిస్థితి ఏంటిది టీడీపీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదే నందినగర్ ఇంట్లో కింద సెల్లార్లు పెద్ద కుర్చీలు కూడా లేకపోయేది పాప ఫ్యాన్ కూడా లేకుండే అయినా వాళ్ళు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు నిరీక్షించిన నేను చెప్పేది రెండు వేల సంవత్సరం పరిస్థితి రెండు వేల ఒకటి పరిస్థితి రెండు వేల ఒకటి జనవరి ఫిబ్రవరి ఈవెన్ మార్చ్ వరకు కూడా ఆ పరిస్థితి ఉండే వాళ్ళు దేక్కుంటూ వస్తే ఇప్పుడు దేకినటువంటి పరిస్థితి ఇవాళ ఏమైంది పరిస్థితి ఉల్టా అయింది ఇవాళ ఉల్టా అయింది